నుంచి ఏం డిమాండ్ చేయట్లేదు సార్. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, ప్రభుత్వం డబ్బు వద్దు, మీ బలగం వద్దు, మీ యంత్రాంగం వద్దు, మాకు సపోర్ట్ ఏమొద్దు, మీ 3 ఎకరాల భూమి వద్దు సార్. మా చైత్రను ఎలా చేసిర్రు, ఆ నిందితుడు దుర్మ అలానే చేయాలి సార్. రోడ్డు మీద లేదా ఎన్కౌంటర్ చేయాలి సార్, అప్పుడే మాకు న్యాయం. మీరు బంగారాలు ఇవ్వండి, మీరు కోట్లు ఇవ్వండి, లక్షల కోట్లు ఇవ్వండి సార్, మాకు అవసరం లేదు సార్. కలిచి వేసే సంఘటన ఇది. ఒక 6 ఏళ్ళ చిన్నారి చరిత్రని చెప్పుకోలేని విధంగా, సభ్య సమాజంలో మనం మాట్లాడుకోలేని విధంగా బిడ్డపైన బిడ్డ కనిపించింది. కానీ వాళ్ళు సందేహం వచ్చి వాళ్ళు బిడ్డ తల్లిదండ్రులు చెప్పేది ఒక సందేహం ఉంది, ఇంటి మీద చూడాలి మరి సరైన సకాలంలో చర్యలు తీసుకోవాలి. సంఘటన రిపీటెడ్ జరుగుతున్న సంఘటన, దీన్ని మీడియా పరంగా కూడా దీన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక సంఘటనని హైలైట్ చేసి కాకుండా ఇది బయటికి ఎక్కువ మందికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది సోషల్ మీడియా ద్వారా ఎక్కువ తెలిసి జనసేన వీర మహిళా విభాగం అలాగే జనసేన విద్యార్థి విభాగం నాయకులు సంపత్కమ వీళ్ళందరూ కలిసి సంప్రదాయకు అందరూ కలిసి దృష్టికి తీసుకొచ్చారు. ఇది ఇప్పుడు న్యాయం జరగలేదు, ఇప్పుడు దాకా నిందితులు దొరకలేదని తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ మొత్తం స్నేహితులు తెలియజేస్తాము. ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అందరికీ బిడ్డ చనిపోయిన బిడ్డకి న్యాయం జరగాలి. అది ప్రభుత్వం నడిపిస్తున్న పెద్దలు కానీ అందరికీ కూడా నా విన్నపం, దయచేసి పంపించి ఒకసారి వీరికి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఏదైనా హోదా ఏదైనా సహాయం ఉంది వారికి భరోసా తెలియజేయండి. ఎందుకంటే ఒకసారి ఇంట్లో బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో కోల్పోయిన ప్రయత్నం ఇతరులైనా ఇంట్లో ఎవరైనా సరే బిడ్డని వాళ్ళకి హోదా కోరుకుంటాం. సో పెద్దలందరికీ కూడా విన్నపం ఒకసారి పెద్దలు ఒకసారి పరామర్శించి హోదా ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం. అలాగే ఎలాంటి న్యాయం చేస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించి న్యాయం చేయాల్సింది అభ్యర్థిస్తున్నాను. కొడుకు పెట్టారని సో ఇలాంటి పోలీస్ శాఖ వారికి కూడా పోలీస్ బృందా పోలీస్ అధికారులకు బిడ్డను కోల్పోయిన పరిస్థితులు కొంత ఉద్వేగాలు ఎక్కువ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకుని కొంత సానుకూలంగా కొంత సామరస్యంగా మీరు వారిని హ్యాండిల్ చేయవలసిన అవసరం ఉంటుంది. వీరికి దోషికి సరైన శిక్ష పడే వరకు జనసేన ఉండగా ఉంటుందని తెలియజేసుకుంటుంది. బయటకు వచ్చేసి అయిపోయింది, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారా?